ఈరోజు మనం వేసవిలో వేసినటువంటి బీరకాయలో దిగుబడిని పొందడానికి గల సలహాలు సూచనలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ పంటను చూసినట్లయితే ఈ యొక్క విత్తనం నాటి కరెక్ట్గా 21 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క పంట 4 నుంచి 6 ఆకుల దశలలో ఉంది. వేసవి బీరలో చాలా మట్టుకి మన వాతావరణం ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వలన పంటలో కంపల్సరిగా అంటే మొగపూలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క బీర 35 డిగ్రీల కన్నా ఎక్కువ ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఉంటుందో అప్పుడు తనకు తానే ఆటోమేటిక్గా అంటే దాని నేచర్గా అది మొగపూలను ఎక్కువ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే మొగపూలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ మొగపూలను కంట్రోల్ చేస్తూ మనం ఆడపుష్పాలపై రావడానికి మనం ఏ విధంగా అయితే తగిన సలహాలు సూచనలు పాటిస్తామో అప్పుడు పంట యొక్క దిగుబడి పెరుగుతుంది. ఆ విధంగా మనం ఈరోజు ఈ యొక్క పంటలో ఎలాంటి సలహాలు సూచనలు తెలుసుకోవాలి, మొగపూలను తక్కువ చేస్తూ అదేవిధంగా ఆడపూల శాతాన్ని పెంచడానికి ఏ విధంగా పాటుపడాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క బీర పంటలో ఒకే మొక్క మీద మొగపూలు ఆడపూలు ఉండి వేరువేరు స్థానంలో ఉంటాయి కాబట్టి వీటిని మోనోషియస్ ప్లాంట్స్ అంటాం మనం. ఈ మోనోషియస్ ప్లాంట్స్లో ఏంటిదంటే ఒకటే మొక్క మీద మొగపూలు ఉంటాయి, అదేవిధంగా ఆడపూలు కూడా ఉంటాయి. మనకి ఎప్పుడైతే 15 ఆడపూలకు ఒక మొగపు ఉన్నప్పుడు మనం యొక్క పంట దిగుబడి అధికంగా పొందే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఎలాంటి సూచనలు పాటిస్తే ఈ యొక్క దిగుబడి పొందే అవకాశం ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. అయితే బీర పంటలో మొదట మొగపూలు వచ్చి తర్వాత ఆడపూలు రావడం జరుగుతుంది. ఇలా రావడం వలన బీర పంటలో దిగుబడి అధికంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ బీరకాయలో మొగపూలు ఎక్కువ పూయడం జరుగుతుందో అప్పుడు పంట యొక్క జీవితకాలం అనేది పెరుగుతుంది. ఉదాహరణకు 3 నెలలు 4 నెలలు వచ్చే పంట 5 నెలలు కూడా రావచ్చు, కానీ ఎటువంటి దిగుబడి మాత్రం ఉండదు. అట్లా పెరిగిన కొద్ది మనకు రైతు కూడా పంటకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి అసలు ఈ మొగపూలు రావడానికి గల కారణాలు ఏంటిదో మనం తెలుసుకుందాం. మూడు కారణాల వలన ఈ యొక్క మొగపూలు రావడం జరుగుతుంది. ఒకటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం, రెండవది పోషకాలు భూమిలో సరిపడినంత పోషకాలు మొక్కకు అందేయకపోవడం, మూడో కారణం వచ్చేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల. అసలు ఉష్ణోగ్రత ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం వేసవిలో మనం ఎప్పుడైతే చాలామంది రైతులు కూడా మార్చి లేదా ఫిబ్రవరి తర్వాత మార్చి ఫస్ట్ మొదటి వారం కానీ మార్చి చివరి వారం కానీ నాటుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ పంటను చూసినట్లయితే కరెక్ట్గా 21 నుంచి 25 రోజులు ఉన్న పంట ఇది ఇంకా ఫ్లవరింగ్ రావడానికి ఇంకొకటి 15 నుంచి 15 రోజులు పడతాయి. అంటే మనం ఫ్లవర్ కరెక్ట్గా పూత కాత రావడానికి 45 రోజుల టైం, అంటే ఇంకా ఈ యొక్క నెల ఇప్పుడు ఏప్రిల్ యొక్క చివరి వారం వరకు ఇది పూత కాతగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో ఎక్కువ అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క మొక్క 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అయితే ఉంటుందో అప్పుడు మొగపులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క పంటని మనం ఆ యొక్క పుష్పించే టైంకి కరెక్ట్గా చూసుకోవాలి. అంటే ఈ రైతు ఫిబ్రవరి మొదటి వారంలో నాటుకున్నట్లయితే ఈ యొక్క పూసే పుష్పాలు వికసించే టైంకి అప్పుడు ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మొగపూలు పోయి ఆడపూలు వికసించే అవకాశం ఉంది. అదేవిధంగా దానివల్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంచెం మనం ఉష్ణోగ్రతను టైం చూసుకుంటూ పంట యొక్క కాలని వెనుకగా ముందుగానే సెట్ చేసుకొని నాటుకోవడం వల్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటలో తగినంత తేమ లేకపోవడం, అంటే వేసవిలో వాస్తవానికి పంటకి 3 నుంచి 4 రోజులలో కంపల్సరిగా ఖచ్చితంగా తేమని అందించాల్సి ఉంటుంది. అదే ఎప్పుడైతే లేట్ అవుతుందో, అంటే చాలామంది ఒక వారం తర్వాత అట్లా ఎప్పుడైతే 5-6 రోజులు దాటిపోతుందో ఆ యొక్క తేమ యొక్క ఒత్తిడి వల్ల, తేమ లేకపోవడం ఒత్తిడి వలన పూలు అనేటివి ఎక్కువ ఆ యొక్క మొక్క మొగపూలను ఉత్పత్తి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు మిగతా 3 నుంచి 4 రోజులకి కంపల్సరిగా తడిని ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క మొగపూలు పోయి ఆడపూలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవ కారణం పోషకాలు అందించకపోవడం. మన భూమిలో తగినంత పోషకాలు మొక్కలకి ఎప్పుడైతే అందకుండా ఉంటుందో అప్పుడు ఈ యొక్క మొగపూలు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మనం దానికోసం మనం ఏం చేయాలంటే ఈ మొక్క 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు బొరాన్ని మనం ఎప్పుడైతే మొక్కకి అందించగలుగుతామో అప్పుడు ఈ మొక్కలో మొగపూలు వికసించకుండా ఆడపూలు వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి బీరకాయ కానీ దోసకాయ కానీ అదేవిధంగా పుచ్చకాయ కానీ మస్కుమీలన్ కానీ ఇవన్నీ ఈ రకం అన్ని కుకుర్బిటేసి కాబట్టి ఫస్ట్ మొగపూలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మనం ఫస్ట్ మొగపూలను రాకుండా ఈ బొరక్స్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మొగపూలను అరికట్టి ఆడపుష్పాలను ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు బొరాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయడం వలన మనం ముందుగానే ఈ యొక్క
మగ పూలు పూయకుండా ఆడపూలు పూయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు 2 నుంచి 4 ఆకుల దశల్లోనే బొరాక్స్ని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మలిబ్దినం 20 ppmని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మగ పూలు వికసించకుండా ఆడపూలు వికసించే అవకాశం ఉంది. అదేవిధంగా కాల్షియం 20 ppmని మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో అప్పుడు ఈ యొక్క వచ్చిన మగ పూలని డిప్రెస్ అంటే రాకుండా చేసుకుంటుంది. అదేవిధంగా ఎక్కువ ఉత్పత్తి కాకుండా చూసుకొని ఆడపూలు వికసించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్షియంను కూడా 20 ppmని స్ప్రే చేసుకున్నట్లయితే రైతులు అధిక మొత్తంలో దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు పోషకాలైనటువంటి బోరాన్, అదేవిధంగా మలిబ్దినం, అదేవిధంగా కాల్షియం ఈ మందులను మనం స్ప్రే చేసుకుంటే మగపూలు ఎక్కువ వికసించకుండా ఆడ పుష్పాలు ఎక్కువ వచ్చి పంట యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ 3 రకాలైన మందులని 2 నుంచి 4 ఆకుల దశలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చును. 3వది హార్మోన్ల ప్రభావం. హార్మోన్లు అంటే గ్రోత్ ప్రమోటర్ అంటారు, మొక్క పెరగడానికి సంబంధించిన హార్మోన్లు ఇవి. మనం చాలామంది రైతులు కూడా మేల్ ఫిమేల్ వేసే వడ్లు వేసే రైతులు కూడా జియా అంటారు, అంటే జిబ్రిలిక్ యాసిడ్. ఈ జిబ్రిలిక్ యాసిడ్ని మనం 10 ppm మనం స్ప్రే చేసుకున్నట్లయితే మగ పుష్పాలు రాకుండా ఆడ పుష్పాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క జిబ్రిలిక్ యాసిడ్ని 10 ppm కాకుండా చాలామంది రైతులు 20-30 ppm కొట్టినప్పుడు మొక్క పెరుగుతుంది కానీ పుష్పాలు వికసించడంలో ఆడపూలు వికసించాయి. కాబట్టి రైతులు మోతాదుకు మించి ఎక్కువ వాడకుండా ఓన్లీ 10 ppmనే వాడినట్లయితే మగ పుష్పాలు రాకుండా ఆడ పుష్పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, మీరు ఈ యొక్క ఎండ తీవ్రత ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం బీరలో ఇవన్నీ ఇవి చూడండి, ఇది కూడా మగ పుష్పమే, ఇది కూడా మగ పువ్వే. చూడండి, ఒక చెట్టుకి ఎన్ని మగ పూలు వచ్చినాయో. ఈ యొక్క ఎండ తీవ్రతం వల్ల పూలు అన్నీ కూడా మగ పూలుగా మారిపోతాయి. చూడండి, ఇవన్నీ మగ పుష్పాలే. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 9 ఇది 10. ఇగో ఆడ పుష్పాలు చూడండి, ఆడ పుష్పాలకి డైరెక్ట్ మనం పిందెను చూడవచ్చు. ఇది మగ పుష్పాలకు ఆడ పుష్పానికి డిఫరెంట్ చూడండి. ఇది ఆడపుష్పం, ఆడపుష్పానికి డైరెక్ట్గా పిందెతోని పిందె వస్తుంది. ఇది మగ పుష్పం చూస్తే మనము ఎటువంటి పిందె కనబడదు మనకి. చూడండి, మగపూలు. బీరగాయ పంటలో వాతావరణం ఒకటి, అదేవిధంగా పోషకాలు, అదేవిధంగా హార్మోన్లు, ఈ యొక్క 3 కారణాల వలన మగపూలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాతావరణం అనుకూలం బట్టి మనం పంటని నాటుకోవడం వలన, అదేవిధంగా పోషకాలు అయినటువంటి బొరాన్ని, మలిబ్దినం, కాల్షియంని స్ప్రే చేసుకోవడము, అదేవిధంగా హార్మోన్లు జిబ్రిలిక్ యాసిడ్ని మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకుంటామో 10 ppm దానివల్ల, ఈ 3 మనం బ్యాలెన్స్ ఎప్పుడైతే సమంగా చేయగలుగుతామో అప్పుడు మనకు ఈ పంటలో మగపూలు రాకుండా ఆడపూలు ఎక్కువ వచ్చి పంట దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదండి మనం ఈరోజు వేసవి బీర పంటలో దిగుబడికై తీసుకోవాల్సిన సలహాలు సూచనలు తెలుసుకోవడం జరిగినది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే షేర్ చేయండి. మీకు ఈ వీడియోపై ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయగలరు. ఈ వీడియో చూసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.